ఈరోజు ఈ పరిపాలన ఎలా ఉంటదో ఒక ఛాన్స్ అడిగినప్పుడు ఇలా ఉంటదో అనుకున్నారు మీ ఈ పరిపాలన మాత్రం బాగాలేదు నాకు తెలిసిన వరకే అది రేట్ ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి అది ఎప్పుడు లేని మార్కెట్లు ప్రతి సామాన్యుడికి బతకలేకపోతున్నాడు ఇసుక ప్రాబ్లం వల్ల మెయిన్ లేబర్ చాలా దెబ్బతిన్నారు ఎవరికి పనులు లేవు ఏవి లేవు ఈ రెండేళ్ల ప్రభుత్వంలో ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అది పరిసరాల్లోనే బాబాయ్ ఉన్న వందల కొద్ది లారీలు బయటికి పోతూనే ఉన్నాయి పోతున్నాయి బ్లాక్లో పోతున్నాయి మామూలు రీజనబుల్ రేట్లు లేవు రీజనబుల్ రేట్లో లేదు రీజనబుల్ ఉంటే సామాన్య ఇల్లు కట్టుకోవాలని ఉండ అపార్ట్మెంట్ కట్టుకుంటే కోటీశుడు కాబట్టి కడతాడు 10,000 ట్రాక్టర్ పెట్టి 10,000 రూపాయలు ట్రాక్టర్ 10,000 అంటే ఏడు కడతారు సామాన్యుడు కట్టలేడు కదా ఆగిపోయిన అట్లా అట్లా ఇబ్బంది పడుతున్నారు మధ్యతర పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ తేవాలని ఆలోచన ఎందుకని యువకుడిని కుర్రాన్ని అన్నాడు కదా ఆయన అన్నాడు మరి ఆ రోజు ఓట్లు గెలిపించుకోవడం కోసం అన్నాడు ఇవాళ మెజార్టీ ఎక్కువతో గెలిచిన ధీమాగా ఉన్నాడు నాకెవరితో పని లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అది కరెక్టేనా ఆ రోజు ఒక ఛాన్స్ అడిగిన దానికి ఒక ఛాన్స్ అడిగాడని చెప్పి ప్రజలు మోసపోయి వేశారు వేసినందువలన ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గమనించట్లా ఎవరు గమనించట్లేదు అది టీలు తీసుకురావాలి పిల్లల్ని కాలేజీ పంపించాలి వాళ్ళ స్కూల్ ఫీజులు రీప్లేస్మెంట్ అమ్మఒడి 15,000 అన్నావు ఇప్పుడు రీప్లేస్మెంట్ మీద ఏముంది 30,000 20,000 నేను కట్టొచ్చాను వెళ్ళి అప్పు సపోజ్ చేసుకొని 10 రూపాయలు టీ 5 రూపాయలు టీ తీసుకొని వెళ్ళి నువ్వు చేసింది ఏముంది ఓ 15,000 ఇస్తే సరిపోతా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరికి ఇస్తే సరిపోద్దా మరి మిగతల పిల్లలు నిన్ను పని పంపించాలా లేకపోతే ఎట్లా చదివేయాలి భవిష్యత్తు మీద భారం పడదండి ఇప్పుడు ఈరోజు వేల కోట్లు ఓటు వేసిన వాళ్ళు అడగాలి నేనైతే వేయలే నేను వేసింది కాంగ్రెస్కి అది ఓటు వేసిన వాళ్ళు అడగండి వేసింది కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ నేను నా సబ్మిట్ నెంబర్ పంపమంటే చెప్తాను కదా అది కూడా సామాన్యుడిగా మధ్యవర్తి కుటుంబీకులు బతకడం కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి ఎందుకంటారు అదే పనులు బాగా ఇక్కడ డల్ అయిపోవటము రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం వలన చాలామంది మా దగ్గరకు పని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ రాజధాని అని చెప్పి బాగా వర్క్లు బాగా పెరిగినాయి ఇప్పుడు ప్రజెంట్ చూడాలంటే కొద్దిగా వర్క్లు అన్నీ తగ్గిపోయి బాగా ఇబ్బందిగా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ మూలన కానీ ఈ కాలువల మూలన కానీ కొద్దిగా మాకు ఇబ్బందిగానే ఉంది కానీ ఆ రోజు ఆయన నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే అభివృద్ధి చేస్తాను కదా నాకు ఈరోజు మూడు రాజధానులు అంటే ఇక వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చేయాల్సింది అది మా మధ్యవర్తిగా మాకు రాని పెద్దవాళ్ళుగా వాళ్ళు నిర్ణయించాల్సింది మనం చెప్పగలిగిందంటే సామాన్యుని బతకడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మరి ఈరోజు ధరలు పెరిగిపోయినాయి నిత్యావసరాలు పెరిగినాయి ఈ పన్నులు కూడా కట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చెత్త పన్ను అని ఇవన్నీ కట్టే పరిస్థితులు ఉన్నాయి అది అవన్నీ పెద్దవాళ్ళుగా వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మా మీద మాత్రం మధ్యవర్తికులుగా మేము మాత్రం బాగా ఇబ్బంది పడతాం మాత్రం బాగా పడుతున్నాం మరి పథకాలు అసలు అందరికి పథకాలు వస్తున్నాయంట కొంత అందరికీ కొంత వస్తున్నాయా అంటే వస్తున్నాయి అని చెప్పాలి కానీ ఎంత విడిగా అనేది సమస్య అనేది ఆలోచించాలి పెద్దవాళ్ళుగా అంటే ఈరోజు ఈ పథకాలు ఓకే ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు అని చెప్పి మాట మీద ఆస్తులు తాకట్లు పెట్టడం లేకపోతే అప్పులు తీసుకొస్తే ఇది లేకపోతే మన మీద భవిష్యత్తు మీద భారం పడదంటారా పడిద్దని అనుకోవాలి అది ఇలా ఉంటుంది అనుకున్నారా ఆయన ఒక ఛాన్స్ అడిగినప్పుడు పరిపాలన ఎలా ఉంటుంది ఇలా చేస్తారు అని అనుకున్నాము బాగానే పరిపాలన అయితే చేస్తున్నారని ముందులే కానీ కాకపోతే కొద్దిగా ఇబ్బందిగా మా మధ్యవర్తిగా వర్క్లు మాత్రం బాగా దిగిపోయినాయి ప్రజలు అది సో ఈరోజు మందు ధరలు పూర్తిగా పెంచేశారు అంటే మద్యపానం సంపూర్ణ మద్యపానం ఉన్నారు అసలు మందు తీసేయడం బెటర్ అంటారు లేకపోతే ఈ ధరలతో నిజంగా ధర పెంచితే తాగడం మానేస్తారు అది తాగే వాళ్ళకి తీరాలి ప్రజలు మాకైతే అలవాట్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది ఓవరాల్గా ఏమంటారు మీ అభిప్రాయం ప్రకారం ఓవరాల్గా అసలు ఈ రెండేళ్ళ పాలన ఎలా ఉందంటారు మధ్యవర్తులు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి